నిన్న ఏ దాంట్లోనో ఇంటర్వ్యూ చెప్తూ వీడు అదొక అంశం ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి వాడు ఏదో నానా కూతలు కూర్చున్నాడు గారు నా కొడుకు నేను ఏందో చేస్తానని వీడు లండన్లో నేను చేస్తాంటే వాడు వచ్చి చూసినాడు ఏరి నా కొడుకు వాడి కొడుకు కూడా చదువుతున్నాడు ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు లండన్లోనే అస్మిత్ గారు చదివినాడు లండన్లో కాదు వాడు వేల్స్లోనే ఆడ చదివినాడు వాడేమన్నా ముసలి ఆంటీలకు లేకుంటే రాని వాళ్ళకు మసాజ్ చేస్తా కూర్చున్నాడు అన్నాడు గారిది కొడుకు సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చెప్పిరిగేదట్లు కొడతారు ఎవడైనా కానీ వాడు మామూలు మేవూర్ నగర్లో దొంగతనాలు చేసుకునే నా కొడుకులు వీళ్ళు తాడిపత్రికి వచ్చినారు ఇంకా సిగ్గు సరే రాలే ఓడిపోయినా కానీ ఇంకా కుంటుతా రోడ్ల వెంబడి ఆ గడ్డాలు పెట్టుకొని ఏడుస్తా లోకేష్ గారి కోసం ఏడుస్తానంటే నీ బతికేంద్రా నువ్వేంద్రా నువ్వు నన్ను చెప్పేదింద్రా నువ్వు చూసినావా చెప్తో కొట్టేవాళ్ళు లేకుండా నీ కొడుకు కూడా ఇంకెలోనే ఉన్నాడు వాడంతా అక్కడ రాణులకు మసాజులు బెడ్షీట్లు మాడుస్తా ఉండడం ఉండేవాడారా సిగ్గు లేకుంటే ఎవడైనా గాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎవడైనా గాని పని చేసేవాని అంత చులక్కన చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావా నేను పోయినది చదువుకోవడానికి ఒకవేళ నాకు వీలైతే ఇది ఉంటుంది లేకుంటే ఉంటుంది అసలు లేనిదాన్ని ఈడెనకలో కూర్చొని చూసినలాగా బార్లో పని చేస్తా నువ్వేం చేస్తా బాత్రూంలో మాపు కొడతాడా నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి మామూలుగా ఆయిల్ దొంగ పనులు చేసుకొని ఇన్సూరెన్స్ దొంగ ఇన్సూరెన్స్లు సీఏలు మీ బతుకులు మొన్నటి వరకు మీరు ఏదో పెద్దగా అనుకునేవాళ్ళు ఇప్పుడు మీ బతుకులు అన్నీ తెలిసిపోయినాయి అందరికి మీ బతుకులు తెలిసిపోయినాయి కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేను ఎట్లా ఏ కూపర్లో తిరుగుతేనేంద్రా ఏ కటింగ్ కొట్టించుకుంటేంద్రా నీ బతుకులు కంటే నువ్వు చక్కగా నడిచేది నేర్చుకోరా బాగా బాడుకోనా ఇలా నువ్వు ముందు చక్కగా నడిచేది నేర్చుకో మా వాళ్ళు చెప్పినారు ఎందుకులేనా వాని గురించి అని మీరు ఒకసారి పప్పూరుకు వచ్చి మాట్లాడడానికి ఏడిసి వస్తాను ఇంక రెండు మూడు సార్లు వచ్చినాను అనుకో మీ నేను తాడిపత్రికి రక్తం కక్కొని వచ్చావు గాడిది కొడుక ఎవడైనా గాని ఎవడు ఏ పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్లిన వాళ్ళు మన పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు అక్కడ చదువుకుంటూ పనిచేస్తూ ఉంటాంటాం నీలాగా దొంగ బండ్లు అమ్ముకోని లెక్కొచ్చిన వాళ్ళతో ఉండరు కదా ప్రతొక్కని నీ నోటికి వచ్చినట్టు ఎంతగా అంటే రారా ధర్మవరంకి వస్తానన్నావు కదా రా మళ్ళీ ఎనికి పోతావేమో చూస్తా ధర్మవరంకి వస్తావేమో రా వచ్చి ఎనికి ఎట్లా పోతావో చూస్తా మామూలుగా ఓ కిలోమీటర్ నడచలేవు సరిగ్గా ప్రాపర్గా వాడు తోడు పెట్టుకొని నడచల్లా ముసలి నా కొడుక నీకు మళ్ళీ మళ్ళీ మాట్లాడతావు చెప్తావు కొట్టేవాళ్ళు లేక ఇంకోసారి ఇట్లాంటి కుత్తలే కూర్చున్నావు అనుకో నీకు మళ్ళీ ఇంకేడగన పని వచ్చి నేను వచ్చి మెడతో కొట్టాల్సి వస్తుంది కేతిరెడ్డి అనే పేరు ఎత్తకోకుండా బతకలేదు నీవు ఇంత ముందు వరకు ఏదో పెద్ద పుడింగిగా ఓ చెప్పుకుంటా పోతాంటివి ఏమైంది ఇప్పుడు నీ పుడింగితనం ఏమేది వస్తాను కేతిరెడ్డి అనేవాడు పొద్దున్న లేచిన నుంచి జనాలు తిరుగుతున్నాడు నువ్వు ఓడిపోయిన తర్వాత జనాల దగ్గరకు వచ్చి నువ్వేందో పొడుస్తావని చెప్పి మోతుకుంటాను ఇంతవరకు ఎప్పుడైనా జనాల దగ్గర పోయినావా నీకు మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు గెలవలేవని ఏడుస్తా ఏడుస్తా తిరిగినావు తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిని కాపాడండి తాడిపత్రికి సగం సంకనా ఇచ్చిన నువ్వు కదా ఎక్కడ నువ్వు వసూలు చేయండి ఎక్కడ ఏ దాంట్లో నువ్వు వసూలు చేయకోకుండా బతికినది కొడుక రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని మేము నేను తాడిపత్రి నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ధర్మవరంలో వచ్చినాను అందులో ఆన్నే ఉన్నింటే నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ నీకు ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్ మళ్ళీ భవిష్యత్తులో అయినా సరే నువ్వు నీ కొడుకు మత సంఘ బతకాలనుకున్నా మత సంఘ చేసుకోవాలి రాజకీయాలు అంటే నోరు అదుపులో పెట్టుకో నువ్వు చెప్పే కూతలకు నువ్వు చేసేదానిలకు ఎవడు ఉండడు లోఫర్ నా కొడుకు నువ్వు ఎప్పుడు చూసినావురా నువ్వు నేనేం చేస్తున్నాను ఏం ఇదే చెప్తా కొట్టేవాళ్ళు లేక అక్కడ వందల వేల మంది ఉంటారంటారా చదువుకునేవాళ్ళు ఉంటారంటే నీలాగా దొంగలారీలు చేసుకున్నవాడే మనగాడ లేకుంటే ఫ్రాడ్ ఇన్సూరెన్స్లు చేసుకొని ఊళ్ళో వాళ్ళని కొట్టేసిన వాడే లీడర్ అవుతాడరా దేశంలో ఇన్నేళ్ళు వస్తానే ముడి కిందకి ఇన్నేళ్ళు వస్తానే మాట్లాడే పద్ధతి తెలుదు సిగ్గు శరంలే ఈరోజు జనాలు గుర్తుకొచ్చినారా నీకు ఈరోజు తాడిపత్రి సేవ చేస్తామని గుర్తుకొచ్చిందా ఇంతవరకు ఇన్నేళ్ళు అయితే అందరూ మీరు మీ కుటుంబంలో మీ కొంపలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉంది ధర్మవరం మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చినారా ఇంతవరకు ఏ ఊర్లోకి ఏం మేలు చేసినారా మీరు ఆడున్న సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర చికెన్ అంగ్ల దగ్గర కూడా దోచుకున్నాను నా కొడుకులు మీరేంద్ర నాకు చెప్పేది మీరు నా కాలు కోటికి సరిపోదు మీరు మీ బతుకులు దరిద్ర నా కొడుకులు కూతలు తీసుకుంటా దరిద్ర నా
మీరు జిల్లా కొట్టిన పీడలరా మీరంతా చేత్తో కూడా సిగ్గులేని బతుకులు ఎట్లా తెచ్చినారా ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం వాళ్ళందరినీ చంపుకుంటా ఎదిగిన మీరు మళ్ళీ అదే పార్టీలో చేరి మళ్ళీ చంద్రబాబుకు లోకేష్ గారిని కూడా ఊడిగని చేసే పరిస్థితికి అనాగుడుకులు అంటే తిక్కనా వెళ్ళి వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు మీకు సిగ్గు సిరం లేదురా ఇంతకుముందు ఇట్లే కూతులు కూర్చున్నావు సాక్షి ఆఫీస్ ముందర కూర్చొని రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీని ఇళ్ళనందరినీ తిడతా ఏమింది నీ బతుకు మా జోలికి వచ్చినా కూడా నీ బతుకు అంతే దర్శించు.